నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నేను మీ జయశంకర్ సుస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరుల్నిద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుపా పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అకాల మరణాలు అనేవి నిజంగా చాలా చాలా శోచనీయం ఏ తల్లికి కూడా అలాంటి కడుపు కోత ఉండకూడదు అకాల మరణాలు అంటే చిన్న వయసులో చనిపోవటం తల్లిదండ్రులు ఉండగానే పిల్లల మరణం చూడటం అనేది ఇంకంతక మించినటువంటి నరకం ఆ తల్లిదండ్రులకు ఇంకోటి ఉండదు అయితే ఇది మాట్లాడడానికి కారణము కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆ లాస్య నందిత ఆవిడ యాక్సిడెంట్ లో మరణించారు అయితే వరస మరణాలు ఆ ఇంటిని వెంటాడుతున్నాయా అనిపిస్తుంది ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే నెలలో వాళ్ళ నాన్నగారు చనిపోవటం జరిగింది మళ్ళీ ఇప్పుడు లాస్య చనిపోయారు ఆల్రెడీ మూడు యాక్సిడెంట్స్ కూడా జరిగాయి ఇటకెలకు ఇవాళ జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఆవిడ ప్రాణాలని కోల్పోయారు అసలు దీనికి ఆవిడ పేరుకి లేకపోతే న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా పేరుని బట్టే ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది అని వాట్ న్యూమరాలజీ ప్రకారం ఆవిడ పేరులో ఉన్న నెంబరే ఇందుకు నూటికి నూట పది పైసల కారణం ఇందులో డౌటే లేదు వేరే కారణం అనేది ఉండ జాతకరీత్యా ఉన్నా కూడా ఈ పేరులో ఉన్న నెంబర్ ఇంత తొందరగా ఆమెకు మరణాన్ని తెచ్చిపెట్టింది ఒకవేళ పేరులో ఆ నెంబర్ లేకపోతే ఇంత తొందరగా మరణం రాదు ఇప్పుడు మనం ఎప్పుడూ చెప్తున్నాం పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు లేకుండా చూసుకోవాలి పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టయితే జేబులో పావును పెట్టుకొని తిరుగుతున్నట్టే అది ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు అని మనం ఎప్పుడు చెప్తూ ఉన్నాం సో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీ పార్టీకి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఈవిడ గద్దర్ గారి కూతురు మీద వెన్నెల అనే అమ్మాయి మీద ఈవిడ నెగ్గింది ఇప్పుడు చాలామంది ఎక్కడ ఎట్లా తీసుకుంటారంటే మ మేము అదృష్టవంతులం కాకపోతే మేము ఎందుకు నెగ్గుతాం మేము మా పేరులో లక్కీ నెంబర్ లేకపోతే మేము ఎందుకు గెలుస్తాం ఇలాంటి శుష్క వాదనలు చేస్తారు తప్ప మరికొద్ది రోజుల్లో అసలు పూర్తి మరణం ఉంటుంది అని ఊహించుకోలేకపోతే చాలా కష్టమవుతుంది లాస్యా అనే పేరులో పదమూడో నెంబర్ ఉంటుంది ఈ పదమూడో నెంబర్ని డెత్ నెంబర్ అని మనం చెప్తాము వైఏ లాస్యా మూడు నాలుగు ఐదు ఏడు పన్నెండు ఒకటి పదమూడు దీన్ని డెత్ ఏంటి ఈ నెంబరు ఎవరి పేరులో కూడా ఉండకూడదు ఉన్నట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి డెత్ నెంబర్ పేరులో ఉంటే మరణం ఎప్పుడు ప్రమాదం ఎప్పుడు పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది మూడు సార్లు యాక్సిడెంట్ అయినాక కూడా తెలుసుకోకపోతే ఎలాక్కుపోయారు దీనికి దీనికి రీజను ఎవరో ప్లాన్ చేశారు ఎవరో చంపారు ఎవరో ఇది చేశారు అనేది అనేక రకాలుగా కోణాలు అనేక రకాల కథలు అయినప్పటికీ కూడా నూటికి నూరు పాళ్ళు ఈ పదమూడో నెంబరే ఆ అమ్మాయి ప్రాణాలని తీస్తుంది నేను నా ఉద్యమమే ఇది మన పిల్లల పేర్లలో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి మన పేర్లలో రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవాలి మన పిల్లల పేర్లలో ఇలాంటి నంబర్స్ ఉండటం వల్ల మన చేత్తోనే మనం వాళ్ళకి దురదృష్టాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇప్పుడు లాస్య 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 అని పిలుస్తారు నందిత అమ్మాయి పేరు ఓకే ఇప్పుడు నందిత అనే పూర్తి పేరులో ఉన్న నంబర్ వల్ల ముప్పై ఏడేళ్ళు బతికింది కొంత ఏదో ఒక ఎమ్మెల్యేగా పేరు పొందింది కానీ ఈ లాస్య అనే పేరుకున్న నంబర్ పవర్ ఎక్కువ ఈ పదమూడవ నంబర్ పవర్ ఎక్కువ ఈ పదమూడవ నంబర్కి ఎనర్జీ ఎప్పుడైతే అబండెన్స్ ఎనర్జీ వచ్చేస్తుందో నేచర్ నేచురల్ గా అది దాన్ని మింగేస్తుంది ఆ వ్యక్తిని మింగేస్తుంది సో ఇలాంటి నంబర్ పేరులో ఉండకూడదు ఇప్పుడు పాశ్చాత్యులే ఈ పదమూడో నెంబర్ నమ్ముతున్నారు డెత్ నంబర్ అంటారు డైవర్స్ నంబర్ అంటారు దీన్ని ఏంటి యూరోపియన్ కంట్రీస్ లో అమెరికన్ కంట్రీస్ లో పదమూడో నంబర్ స్ట్రీట్ ఉండదు పదమూడో నంబర్ ఇల్లు ఉండదు మనం పేర్లో పెట్టుకొని తిరిగితే ఎలా ఇవన్నీ చాలా చెప్తారండి న్యూమరాలజీని ఎక్కడ నమ్ముతామని అనుకుంటే శాస్త్రీయత ఏది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సమాధానం శాస్త్రీయత అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే రెండు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఐదు దీనికి ఎవడు కాదనే శాస్త్రీయత చెప్తారు చెప్పండి రెండు ప్లస్ మూడు కలిపితే ఐదు కాదనే శాస్త్రీయత ఏముంది చెప్పండి అలాగే సంఖ్యాశాస్త్రం కూడా అక్షరాలు ఏ టు జెడ్ వరకు ఉండే అక్షరాల్లో సంఖ్యాబలం ఉంటుంది ఈ సంఖ్యా బలమే మనని నడిపిస్తుంది ఈ విషయం మనం తెలుసుకోవాలి ఇవాటికి వాళ్ళ ప్రాణాలు పోకపోవచ్చు ఇప్పుడు ఆవిడ సపోజ్ అనుకోండి ఆవిడ ఒక వన్ ఇయర్ క్రితం కలిసి అమ్మాయి నీ ఈ ఉంది అంటే వింటుందా ఆవిడ మార్చుకోవడానికి సిద్ధపడుతుందా దాన్ని సరిచేసుకోవడానికి సిద్ధపడుతుందా సిద్ధపడిన వాళ్ళు బాగుపడతారండి ఇలాంటి మరణం సంభవించేది కాదు లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నగారు కూడా సాయి అన్న చనిపోవటం జరిగింది ఆయన పేరులో రాంగ్ నంబర్ వల్ల ఆయనకి దెబ్బ జరుగుతుంది కాకపోతే ఆయన కొంత జీవితాన్ని చూశాడు కొంత జీవితాన్ని చూశాడు కాస్త పిల్ల పెద్ద ఆయన కొంత అధికారం హోదా కొన్ని అనుభవించాడు కొన్ని చేశాడు ఇది మరి ముప్పై ఏడేళ్ల పిల్ల కదా చిన్నపిల్ల ముక్కు పచ్చలారనే ఎంతో భవిష్యత్తు ఇంకా అరవై ఏళ్ళ భవిష్యత్తు ఉన్నావిడే ప్రాణాలు కోల్పోవటం అనేది శోచనీయం అసలు డ్రైవర్ చనిపోకుండా కేవలం ఈవిడ చనిపోవటం అసలు అనుమానాస్పదంగా ఉంది పరిస్థితి అంటే రీజన్ ఏదన్నా కానివ్వండి కోల్పోవడం ఇప్పుడు పళ్ళు రాళ్ళ కొట్టుకోవడానికి గ్రానైట్ రాయి అయితే ఏంటి గులకరాయి అయితే ఏంటి పాలరాయి అయితే ఏంటి లేకపోతే ఇంకోటి అయితే ఏంటి సో రీజన్ ఏదన్నా కానీ ఇక్కడ అంశం ఏంటంటే ఈ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణము ఈ విషయం తెలుసుకోవాలి ఇలా ఈ సంఘటనని ఆదర్శంగా తీసుకొని మన పేర్లో రాంగ్ నెంబర్ ఉందా లేదా లేదా ఇంకా ఏ లాస్య అయినా సరే జాగ్రత్త పడాలి ఎవరికైనా సరే ఆమె ఫిలిం స్టార్ అయినా కూడా ఆమె లైఫ్ కెరియర్ ఇబ్బందికరమేళ్ళు అంటే ఇన్నేళ్ళు బానే ఉన్నారు ఇక ముందు కూడా మీరు బాగుండాలంటే పేరులో మీరు మార్చుకోవాలి కరెక్షన్ చేసుకోవాలని చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ ఈ సంఖ్య మీ పేరులో ఉండకూడదు నేను మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను తప్ప మీతో వ్యాపారం చేసుకోవాలని చెప్పట్లా మీ ప్రాణాలు నాకు ముఖ్యం మీరు నాకు ముఖ్యం ఏంటి నా బిడ్డలు లాంటి వాళ్ళు నా సోదరి సోదరిమణి లాంటి వాళ్ళు ఎంతో మంది లాస్యలు సో ఈ లాస్య అనే పేరు వల్ల ఎవరు ఈ పేరు పెట్టుకున్నా సూన్ ఆర్ లేటర్ ఈ నంబర్ వల్ల ఇబ్బందులు పడక తప్పదు కొంతమంది ప్రాణాలు కోల్పోతారు కొంతమంది ఇంకా ఘోరమైన మరణ ఘోరమైన దురదృష్టమైతే ఏమవుతుంది తెలుసా పడి అంటే అటు చనిపోలేరు ఇటు బతకలేరు ఇప్పుడు ఇప్పుడు చనిపోయి కనీసం సెటిల్మెంట్ అయింది అమ్మాయి వరకు అమ్మాయి పాపం వెళ్ళిపోయింది బాధపడిన కుటుంబ సభ్యులందరూ బాధపడతారు ఏడుస్తారు ఏంటి సో మరి ఆ అమ్మాయికి ముప్పై ఏడేళ్ళు అంటే ఉంటారు తన భర్త ఉంటాడు వీళ్ళంతా ఎంత బాధపడతారు కుటుంబ సభ్యులు తల్లి ఎంత బాధపడుతుంది కడుపు శోకం ఎక్కడి నుంచి తీసుకొస్తారు గర్భశోకం సో ఖచ్చితంగా న్యూమరాలజీ పేరులో ఉన్న నంబర్లు మన మీద పనిచేస్తాయి దీన్ని మనం సరి చేసుకోవడం ద్వారా మనం సేఫ్ జోన్లోకి రావచ్చు సే మనని మనం కాపాడుకోవచ్చు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సి ఇప్పుడు జాతక రీత్యానికి మరణం రాస్తుంటే ఎవడు ఆపలేడు ఏంటి బట్ అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది న్యాచురల్గా అంటే ఒక వ్యక్తి సాధారణంగా చనిపోవడానికి ఒక వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి లేదా ఒక వ్యక్తి మర్డర్ వింపబడడానికి ఒక వ్యక్తి ఘోరంగా యాక్సిడెంట్లో చనిపోవడానికి తేడా లేదా సో ఇది ఘోరం ఈ ఘోరం ఈ నెంబర్ వల్ల జరుగుతుంది ఈ ఘోరం ఇలాంటి నెంబర్ మన పేర్లలో ఉండకూడదు నేను ఈ బోర్డు మీద ఉండటానికి కూడా ఇష్టపడను అది సో అందుకని దీనికి శాస్త్రీయత ఏముంది అంటే నేను వాళ్ళకి చెప్పేది ఒకటే నీ ఫోన్ లో ఇంటర్నెట్ వస్తుంది డేటా వస్తుంది దానికి శాస్త్రీయత నువ్వే వెతికి ఇది ఎలా సుఖంగా సుఖంగా ఉండడానికి ఉండాలి ఎలా ఉంటావు అవ్వాలి తప్ప దీనికి శాస్త్రీయత ఏంటి దానికి శాస్త్రీయత ఏంటి ఇది ముందే ఎందుకు చెప్పలేదు చాలా సార్లు చెప్పడం జరిగింది థర్టీన్ నెంబర్ గురించి చాలా విరివిగా చెప్పి ఉన్నారు మీరు ప్రపంచ వ్యాప్తంగా అందరూ చెప్తారు పదమూడో నెంబర్ ఉండకూడదని కానీ స్టార్ హోటల్లో ఫ్లోర్ ఉండకూడదు పదమూడో నెంబర్ రూమ్ ఉండకూడదు పదమూడో నెంబర్ ఇల్లు ఉండకూడదు పదమూడో నెంబర్ వీధి ఉండకూడదు అని అంటారే తప్ప నీ పేర్లోనే పదమూడో నెంబర్ ఉంది స్వామి దీన్ని మార్చుకోండి దీన్ని మార్చుకోవడం ద్వారా మనం సేఫ్ జోన్ లోకి ఉంటాము అనేది ఖచ్చితంగా చెప్పచ్చు మనం ఎక్కడ ఆత్మకి ఆత్మకి శాంతి కలగాలి నేను ఇప్పుడు ఇది ప్రస్తావించడం ఆవిడ మరణం గురించి మనం ఈ నెంబర్ల గురించి ప్రస్తావించడం కూడా మనసుకు బాధాకరమైన విషయమే కాకపోతే మరో ఒంకలాస్య ఏ ఒక్కలాస్య సేవ్ అయినా కూడా మన విద్యకి మన ఈ చెప్పేదానికి సార్థకత ఉంటుందనే సదుద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతోంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు నన్ను మరణించాలి కాక నెంబర్ల గురించి ఆమె మరణం గురించి మాట్లాడుకోకూడదు కాకపోతే వేరొకళ్ళు ఇలాంటి ఇబ్బందిలో ప్రాణాలు కోల్పోకూడదు ఏ ఒక్కలాస్య అన్యాయంగా అర్ధాంతరంగా అర్ధాశతో చనిపోకూడదు అనేదే నా ముఖ్య ఉద్దేశం